మనస్సు విశ్వశక్తి ద్వారా ఇంద్రియ అనుభూతుల నుండి క్రొత్తగా శుభ్రపరచబడినప్పుడు అది కొంచెం భావోద్వేగాలకు లోను కావడం మరియు సున్నితంగా మారడం జరుగుతుంది నేను గురువుగారిని ఈ విషయం గురించి ప్రశ్నించాను సంస్కారాలు తొలగింపబడిన తర్వాత మనస్సు నిర్మలం కావలసి ఉన్నది దానికి భిన్నంగా మరియు వ్యతిరేకంగా ఇలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించాను నిజానికి ఒకసారి గురువుగారి ఏదో విషయం మీద చర్చ జరుగుతున్న సమయంలో ఈ విషయాన్ని లేవనెత్తి దానికి వివరణ ఇవ్వడం జరిగింది ఇది మనసు యొక్క శుద్ధీకరణ జరుగుతున్న సమయంలో ముఖ్యంగా ప్రారంభ స్థితిలో జరిగే మామూలు సాధారణ ప్రక్రియ అని గురువుగారు చెప్పారు దీని తర్వాత మనస్సు అన్ని భావోద్వేగాలకు అతీతంగా మారుతుంది ప్రతి యోగ సాధకునికి ఈ ప్రక్రియ ఇలా జరుగుతుందని తెలియడం మంచిది ఈ ప్రక్రియ చాలా సాధారణ పద్ధతిలో తాత్కాలికంగా మాత్రమే జరుగుతుంది అందువలన దీనిని గురించి ఆందోళన చెందనవసరం లేదు గురువుగారు చెప్పిన దాన్ని బట్టి ఇది యోగ సాధన బాగా జరుగుతుందన్న దానికి రుజువు నేను ఇంతకు ముందే ఒక భాగంలో చెప్పినట్లు యోగ సాధనలో ప్రతి సాధకునికి ఎన్నో అంతరాయాలు వస్తుంటాయి ఉదాహరణకు నేను ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు ప్రతిసారి అన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకునేవాడిని నా ధ్యానానికి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఇలా చేసేవాడిని టెలిఫోన్ నిశ్శబ్దంగా ఉండేటట్లు చేసేవాడిని విద్యుత్ శక్తితో పనిచేసే అన్ని పరికరాలను ఆపివేసి ఉంచేవాడిని విద్యుత్ దీపాలను ఆపివేసి వాటిని మరియు ఎవరు నా గదిలోకి రాకుండా తలుపు వేసి గడియపెట్టేవాడిని అయితే ఎప్పుడైనా అంతరాయం కలగవలసినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉన్నా అది తప్పకుండా అవుతుండేది అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే ధ్యానంలో అంతరాయం కలగడం అనేది ప్రారంభ కర్మానుసారం జరుగుతుంది అందువలన దాని నుండి తప్పించుకొనలేము దానిని తప్పనిసరిగా అనుభవించి తీరాలి అప్పుడు అన్ని అంతరాయాలు సమాప్తమైపోయి సాధకునికి భవిష్యత్తులో ధ్యానం చేస్తున్నప్పుడు ఇక ఏ సమస్య ఉండదు లేనిచో మనస్సులో శుద్ధి జరగని సంస్కారాల వలన ధ్యానం చేసే సమయంలో ఎన్నోసార్లు మానసికంగా లేదా భౌతికంగా అంతరాయం కలుగుతుందనే ఉంటుంది ఒక విషయాన్ని అన్ని వేళలా గుర్తుంచుకోవలసిందిగా నాతోటి యోగాభ్యాసకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జ్ఞానవతి మరియు సర్వము తెలిసిన పరాశక్తిని ఏ సాధకుడు అహంకార పూరితమైన సమర్పిత భావనతో సైతం మోసగించడం అనేది అసలు కుదరని పని సమర్పణ భావం అనేది ఎలాంటి ప్రోద్బలం అనేది లేకుండా సహజంగా మరియు త్రికరణ శుద్ధిగా ఏర్పడాలి అంతేకాని దయచేసి ఎలాంటి భ్రమపూరితమైన మరియు మరియు అహంజనితమైన భావాన్ని తెలిసి లేదా తెలియకుండా కూడా ప్రదర్శించకండి నా యోగ యోగభ్యాసకులందరికీ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ధ్యానంలో అంతరాయం అనేది అందరికీ కలుగుతుంది మరియు అది చాలా సహజ సిద్ధమైనది ప్రతిఘటించకండి ప్రతిఘటించడం అనేది ఎలాగూ యోగ సాధన ధర్మానికి విరుద్ధం కూడా అలాగే ఒక సాధకుని యొక్క మనస్సు శుద్ధీకరణ జరిగే సమయంలో ఒక్కోసారి క్రిందికి జారడం జరగవచ్చును అయితే ఇది కూడా అందరికీ జరిగే చాలా సహజమైన ప్రక్రియ దానిని గురించి విచారించవలసిన అవసరం ఎంత మాత్రం లేదు అది కేవలం తాత్కాలికమైన ప్రక్రియ మాత్రమే యోగ సాధనలో ప్రతి ఒక్క సాధకుడు అప్పుడప్పుడు జారి క్రింద పడుతూ ఉండడాన్ని దానికి అన్ని యోగ శాస్త్రాలు సాక్ష్యంగా ఉన్నాయి గురువు గారు చెప్పినట్లు ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది నా విషయంలో కూడా ఎన్నో సార్లు తక్కువ మోతాదులో మరియు కనీసం ఒకసారి అయినా కొంచెం పెద్ద మోతాదులో జరిగింది ఒక వ్యక్తిలో కుండలి శక్తి జాగృతమైన తర్వాత ప్రారంభంలో మనస్సు చాలా ఉన్నత భూమికల దాకా చాలా వేగంగా చేరుకుంటుంది ఆ తర్వాత క్రిందికి జారడం జరుగుతుంది అయితే పెద్దగా నష్టం ఏమీ జరగదు ఒక వ్యక్తి తన క్రిందటి జన్మలో యోగ సాధన చేసినప్పుడు మరణించే సమయానికి ఏ స్థితికి చేరుకొని ఉంటాడో ఆ స్థితికి వేగంగా ప్రారంభంలో చేరుకోవడం జరుగుతుంది ఏ వ్యక్తికి అయినా యోగ సాధన అనేది తను క్రిందటి జన్మలో సాధించిన స్థాయి నుండి మరలా తిరిగి ప్రారంభమవుతుంది అది మరలా తిరిగి వచ్చే జన్మలో కూడా అలా జరుగుతుంది అంటే ప్రస్తుత జన్మలో మోక్షం లేదా ఆత్మ సాక్షాత్కారం పొందని పక్షంలో ఇలా జరుగుతూనే ఉంటుంది ఇది భగవంతుడు మానవ జాతికి ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి అని చెప్పవచ్చును బహుశా బహుమతి అనే పదానికి ఇంతకన్నా మించి మరొక అర్థం ఉంటుందని లేదా దీనికి మించిన బహుమతి అనేది ఈ లోకంలో ఉంటుందని నేను భావించడం లేదు మనస్సులో నుండి ఇంద్రియాల అనుభూతులు మరియు వాటి జ్ఞాపకాలు తొలగింపబడే సమయంలో ఇంకా వివిధ రకముల ప్రక్రియలు కూడా జరగవచ్చును ఉదాహరణకు కొన్ని ప్రమాదకరమైన సంఘటనలు తక్కువ మోతాదులో జరగడానికి అవకాశం ఉన్నది పాఠకులు ఎప్పుడైనా ఒక యోగ సాధకుణ్ణి ఏదైనా చిన్న ప్రమాదానికి గురైనప్పుడు తిలకించడం జరిగితే ఆ వ్యక్తికి శుభాకాంక్షలు అందజేయడం మర్చిపోకండి ఎందుకంటే ఒక చిన్న ప్రమాదానికి గురిచేసి పరాశక్తి ఆ సాధకుని మీద తన కృపావర్షాన్ని కురిపించట జరిగింది కనుక లేనిచో ఆ వ్యక్తి చాలా పెద్ద ప్రమాదానికి గురై ఉండేవాడు ఇదే విధంగా జీవితంలో శుభప్రదమైన సంఘటనలు కూడా చిన్న మోతాదులో జరుగుతూ ఉంటాయి అయితే ఈసారి మాత్రం ఆ సాధకునికి శుభాకాంక్షలు అందజేయకండి ఇది కేవలం హాస్యం పరాశక్తి ద్వారా శుభప్రదమైన మరియు అశుభప్రదమైన సంఘటనలు రెండూ ఒక యోగ సాధకుని జీవితంలో నుండి వేగంగా తొలగించబడట జరుగుతుందనే విషయం పాఠకులు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను